వృషభ రాశి ఇది రాసుల్లో రెండో రాశి కృత్తిక నక్షత్రం 2 3 4 పాదాలు రోహిణి 1 2 3 4 పాదాలు మృగశిర 1 2 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం 8 వ్యయం కూడా 8 రాజపూజ్యవారు అవమానవారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు గ్రహం శని గ్రహాల బలం ఉంది కాస్త రాజయోగం కూడా ఉంది ధనం కుటుంబ వృద్ధి ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా ఉంటాయి ఈ సంవత్సరం గౌరవం పెరుగుతుంది భార్యాభర్తల ఐకమత్యంతో ఉండడం వల్ల గౌరవాలు పెంచుకుంటారు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వీరికి ఇది వరకు చేయలేని ఎన్నో పనులు వీళ్ళకి ఈ సంవత్సరం జరుగుతాయి సంఘంలో పేరు పెరుగుతుంది పెద్దల అనుగ్రహం కలుగుతుంది గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారు మధ్య మధ్యలో దుష్టులు వచ్చి ప్రయాణాల్లో కొంత ధనం లాగేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండండి ప్రయాణానికి వెళ్లే ముందు ఆంజనేయుని తలుచుకోండి భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉంటుంది కానీ సంవత్సరాంతంలో మాత్రం నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకుంటూ భార్యాభర్తలు కొంచెం ఎక్కువ తగాదా పడతారు కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది శుభకాలం కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారిలో ఉద్యోగాలు చేసేవారికి మాత్రం మంచి కాలం వాళ్ళు ప్రమోషన్లు పొందుతారు అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి కార్మికులకి చిన్న చిన్న ఉద్యోగులకి వ్యాపారాలకు కూడా బానే ఉంటుంది రాజకీయ నాయకులకి చాలా బాగుంది వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అన్ని రకములుగా అభివృద్ధి ఉన్నది యోగ కాలం ఇది పదవులు వస్తాయి ఎక్కువగా ఎన్నికల్లో విజయాలు లభిస్తాయి కాకపోతే ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం గృహ నిర్మాణాలు జరుగుతాయి వీరికి ఇంకా చలనచిత్ర రంగాలు బుల్లితెర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నటునటులకి అందరికీ కూడా బాగుంటుందండి అన్ని రకాలుగా ఏ రంగంలో ఉన్నా ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం మీద ఈ కళాకారులందరికీ బాగుంది వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది ఈ రైస్ మిల్లులు వ్యాపారం చేసేవాళ్ళు బియ్యం వ్యాపారం చేసేవాళ్ళకి బాగుంది ముఖ్యంగా వెండి బంగారం వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగుంది భూమితో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారే స్థలాలు అమ్మేవాళ్ళు పొలాలు అమ్మేవాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా బాగుంటుంది భవన నిర్మాణం చేసేవారికి కూడా బాగానే ఉన్నది ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా గురుబలం బాగుంది పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి వ్యాపారదారులకు ఈ సంవత్సరం చాలా బాగుంది రెండు పంటలు పండించగలుగుతారు రెండు పంటల్లో దిగుబడి బాగుంటుంది ఆదాయం బాగుంటుంది ధరలు కలుగుతాయి ఇదివరకు చేసిన అప్పులన్నీ తీరుస్తారు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే ఈ రాశిలో వాళ్ళు వాళ్ళందరికీ ఈ సంవత్సరం అద్భుతమైన అభివృద్ధి ఉన్నది ఇక కోడిగుడ్లు కోళ్లతో వ్యాపారం చేసే వాళ్ళకి మరీ బాగుంది పువ్వులు మొక్కలతో వ్యాపారం చేసే రైతులకు కూడా చాలా బాగుంటుంది అన్ని రకాలుగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా బాగున్నది ఇక స్త్రీలకైతే చెప్పక్కర్లే ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం ఎదురు ఉండదు వాళ్ళు గీచిన గీటు దాటకుండా భర్తలు ఎక్కువగా వాళ్ళు చెప్పిన మాట వింటారు ఈ సంవత్సరం ఏ మాసంలో ఏ ఫలితమో తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్లో మొదటి 15 రోజులు బాగుంటుంది తర్వాత ఖర్చు ఎక్కువగా ఉంటుంది మే నెలలో వ్యాపారం అనుకూలిస్తుంది స్నేహితుల సహకారం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది జూన్ నెలలో వ్యాపారం బాగుంటుంది అనుకున్నవి సాధిస్తారు శుభకార్యాలకు వెళతారు ఖర్చున్న తగిన ఆదాయం వస్తుంది జూలైలో గ్రహ సంచారం బాగుండడం వల్ల అవసరానికి తగిన ధనం వస్తుంది సమస్యలు ఉండవు భార్యకు మాత్రం కొంచెం అనారోగ్య సూచన ఉన్నది జాగ్రత్త ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుల యొక్క భార్యలకు పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలకు అనారోగ్య సూచన వల్ల కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఆగస్టు గాయాలు అవుతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సెప్టెంబర్లో కుటుంబ సౌఖ్యం ఉన్నా వాహన ప్రమాదాలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం సెప్టెంబర్లో కుటుంబ సౌఖ్యం మాత్రం ఉంటుంది అక్టోబర్లో ఆరోగ్యం పర్వాలేదు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ప్రభుత్వ సహకారం ఉంటుంది నవంబర్ చాలా బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది శత్రువులు మిత్రులు అవుతారు డిసెంబర్ కూడా చాలా బాగుంది వేళకి అన్నం తిరగకపోవడం వల్ల మాత్రం అకాల భోజనం వల్ల అనారోగ్యం వస్తుంది జనవరి కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ జోగాలకు సంబంధించినటువంటి వాటి జోరు వెళ్ళద్దు దానివల్ల చాలా నష్టపోతారు ఫిబ్రవరిలో శుభకార్యాలు జరుగుతాయి ఖర్చులకు కావలసిన డబ్బులు వస్తాయి వృత్తి వ్యాపారం అన్నీ కూడా రాణిస్తాయి
మార్చి కూడా చాలా బాగుంటుంది. చివర్లో మాత్రం మార్చి నెలాఖరులో మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగినా మొత్తం మీద మార్చి కూడా బాగానే ఉంటుంది.